అంతేముండదు మాకు ఇప్పుడు ఎవరి ఆశయాలు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరి రూట్లు వాళ్ళకు ఉంటాయి అంతే తప్పితే జనరల్గా నాకు అక్కడ చూస్తే అనిపించింది ఏమిటంటే రెండు ప్యానల్స్లో ఒక వాళ్ళ యొక్క ఆవేశం చూస్తుంటే అందరు కూడా న్యాయం చేసేలాగే అనిపిస్తున్నారు సో డెఫినెట్గా ఇద్దరు రెండు అన్నదమ్ములు లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి అటు ప్రకాష్ రాజు గారు కానివ్వండి ఇటు తమ్ముడు మంచు విష్ణు కానివ్వండి సో డెఫినెట్గా ప్రచారం అంతా చూసిన తర్వాత ఇండస్ట్రీలో రెండు వర్గాలు ఉంది అని అటేం లేదండి అలేం లేవు అటేం వర్గాలు ఏమి ఉండవండి మాకు అటువంటిది ఏం లేదు అందరూ కలిసికట్టుగానే ఉంటాం ఇది ఎలక్షన్ అన్నప్పుడు ఉంటుంది కొంచెం అడవుడు ఉంటుంది ఇప్పుడు మా జనరల్ ఎలక్షన్ చూస్తాంగా మనం ఎలా ఉంటుందో ఒకళ్ళు ఎన్నో అందుకే నాకు షూటింగ్ వచ్చినట్టుంది బాగుంది అందరూ కలుసుకున్నాను మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అంద లోపల చాలా పరిస్థితి ప్రజల్లో ఏమిటి ప్రజల మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించింది ఇప్పుడు ఎవరు వచ్చినా రేపు ఆర్టిస్ట్కి అందరూ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉత్సవం చూస్తుంటే ఇప్పుడు ఇంత హడావుడు ఎప్పుడు లేదు ఎలక్షన్లప్పుడు ఇంతకుముందు జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లప్పుడు ఎలక్షన్లప్పుడు ఇంత హడావుడు ఎప్పుడు లేదు కాబట్టి వాళ్ళు ఉత్సవం కనిపిస్తుంది రెండు ప్యానల్స్ నుంచి కూడా బాగా చేద్దాం అవకాశం వస్తే మంచి చేద్దామని తప్పకుండా చేయిపోతే మేము అంతా ఉన్నాం వెనకాల ఆర్టిస్ట్ అందరికీ అన్ని పథకాలు అన్ని ఏవేవైతే ఉన్నాయి ఇన్సూరెన్స్లు కానివ్వండి లేకపోతే ఆరోగ్య భీమాలు కానివ్వండి అన్ని కూడా ప్రతి వాళ్ళకి అందేలా వాళ్ళ ఉన్నాయి కదండి వాళ్ళ మేనిఫెస్టోలు ఉన్నాయి అజెండాలు ఉన్నాయి కదా వాళ్ళ అన్ని ఇదే చెప్తున్నాను ఇద్దరు కూడా ఉత్సాహవంతంగా ఉన్నారు చేస్తామని ఇద్దరు మేనిఫెస్టోలు బాగున్నాయి కానివ్వండి ఎవరు గెలుస్తారని అంతే తప్పితే సంక్షేమం అనేది ఎవరు గెలిచినా అందరికీ అందుతుంది ప్రభుత్వం అవ్వాలి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోవడం జరగాలి అలాగే జరుగుతుంది ఈరోజు ఈసారి గెలిచే ప్యానల్ దేనిపైన ఫోకస్ పెట్టాలని కోరుకుంటున్నారు చాలా అది ఓటర్స్ మా తోటి కళాకారులు ఏం కోరుకుంటే అదే శిరోధార్యం అందరికి కూడా తప్ప మేము ఎవరిని ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా ఏది చిరంజీవి గారు దేనికి పెద్దపీట వేస్తారు ఈరోజు రెండు ప్యానెళ్లకి సంబంధించిన అభ్యర్థుల మేనిఫెస్టో చూసుంటారు మీ అభిప్రాయం ఏంటి మ్యాక్సిమం కళాకారులు ఓటర్లు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళకే నా నాకు సపోర్ట్ సో అందుకని నా వ్యక్తిగత నేను చెప్పి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నేను సమయత్వం లేదు ఇంత హీట్ పుట్టించాయి మా ఎలక్షన్స్ ఇక మీద కూడా ఇదే సినారియో కంటిన్యూ అవుతుంది అంటారా లేదంటే ఇది దీనికే పరిమితం ఇది ఇది ప్రత్యేకమైన సిచ్యువేషన్ గా మనం చూడాలి తప్ప అన్నిసార్లు ఇలా జరుగుతుందని అనుకోవటం లేదు సో ఇలా జరగడం కూడా అంత మంచిది కాదు బట్ అన్ఫార్చునేట్ ఇలాంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది బట్ భవిష్యత్తులో ఇలా లేకుండా చూడడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం సార్ ఓటు వేయకుండా ఉంటున్నటువంటి వాళ్ళకి ఏం చెప్పండి అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇది వాళ్ళ తప్ప వాళ్ళ ప్రోగేటివ్ అది వాళ్ళకి వదిలేయాలి తప్ప అంత అంతరత్మ షూటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్తారు అంటే చాలా మంది గతంలో ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళందరికీ మీ మెసేజ్ ఏంటి సార్ అవకాశం ఉంటే ఓటు వేయకుండా ఎవరు ఉండరండి వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ రోజున జరిగి ఉండొచ్చు దాని గురించి ప్రత్యేకించి నేనేమి ఎలాంటిది చెప్పదలుచుకోవాలి నేను నా అంతరాత్మ ప్రబోధానికి అనుసరించి నేను వేశాను అంతే తప్ప ఎవరు అనేది బయట చెప్పకూడదు ఆయన ఇది సీక్రెట్ బ్యాలెట్ కదా ఓపెన్ బ్యాలెట్ సీక్రెట్ బ్యాలెట్ సీక్రెట్ దట్స్ ఇట్ హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవ్రీవన్ నేను మీ అవంతిక మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi. Nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV.